ఢిల్లీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు, అదే కూడా 12,84,00,000 రూపాయలతో. అంటే ఇంత సొమ్ము ఖర్చు పెట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? అట్లనే ఈ సొమ్ము అంతా ఎవరిది, ఎక్కడి నుండి వచ్చింది? ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని కట్టుకుని ఉంటే ఈరోజు ఎవరు మాట్లాడుండేవారు కాదు. కానీ ప్రజల డబ్బుతో ఈ విధంగా ఎలా పాల్పడతారంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతూ ఉంది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకే రాష్ట్రంలో లేదు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీరిలో ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇన్సెక్యూరిటీగా బతికిన ఏ ముఖ్యమంత్రిని నేను చూడలా. నేను ఎన్టీ రామారావు గారిని అతి సమీపంగా చూశా. విద్యార్థి నాయకుడిగా ఒక సమస్య గురించి నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ఒక ప్రతినిధి బృందంతో మేము కలిసి మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు, ముఖ్యమంత్రిగా ఉన్న రోజు నేను కలిశాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా నేను ఆయన ప్రజాదర్బారాన్ని నిర్వహించేవారు, నేను వారిని అతి సమీపంగా చూశాను. నేను కేసీఆర్ గారిని చూసాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం మొన్నటి వరకు. ఎందుకో తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి మిగిలిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రజలతో మమేకం అవ్వాలంటే ఇష్టపడేవారు. ఇంత అభద్రతాభావంతో బతికిన ఏ ముఖ్యమంత్రి లేరు. ముఖ్యమంత్రి అవ్వటానికి ముందు పాదయాత్ర చేసి రోజు వందలాది మందిని తలలు నిమిరి ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వేచ్ఛగా తన నియోజకవర్గంలో కూడా పర్యటించలేకపోయాడు. బ్యారికేడ్లు, పరదాలు, చెట్లు నరికించటాలు, వేల మంది పోలీసుల పహరా, వీటి మధ్య ఒక ఇన్సెక్యూరిటీగా బతికాడు. ఆ ఇన్సెక్యూరిటీకి కంటిన్యూషన్గానే ఆయన నివాసంకి ఈ 37 అడుగుల ఐరన్ ఫెన్సింగ్. మరి మనం ఈ మధ్య వింటా ఉన్నాం కదా, హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద రాకెట్ దాడులు చేశారని చెప్పని, హెజ్బల్లా వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నారని చెప్పని, ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నారని, ఇజ్రాయెల్ వీళ్ళందరి మీద తిరిగి దాడులు చేస్తుందని చెప్పని మనం ప్రతిరోజు వార్తలు వింటా ఉన్నాం. మరి అటువంటి యుద్ధక్షేత్రంలో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఆయన ముఖ్యమంత్రిగా ఏదైనా నక్సలైట్ ఎన్కౌంటర్లు కానీ, ఎర్రచందనం స్మగ్లర్ని ఎన్కౌంటర్లకు పాల్పడటం కానీ, అంటే ఆయన పాలనా హయాంలో లేదు, రాష్ట్రం నుంచి విస్తృతంగా దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అవుతున్న గంజాయి ఎగుమతుల్ని, కల్టివేషన్ని ఏమన్నా ఉక్కుపాతంతో అణిచి చేసిన నేపథ్యం ఉందా? అరే, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ప్రతి ప్రకృతి వనరుని అడ్డగోలుగా లూటీకి పాల్పడ్డారు, విచ్చలవిడిగా గంజాయి ఎగుమతులకు పాల్పడ్డారు. ఆయన హయాంలో ఒక్క నక్సలైట్ ఎన్కౌంటర్ జరగలేదు. ఆఖరికి రెడ్ శాండల్ స్మగ్లర్లని ఎన్కౌంటర్ చేయకపోగా ఆయన పాలనా హయాంలో ఎర్రచందనం స్మగ్లర్లు కారుతో పోలీసులను గుర్తించి చంపారు. మరి ఆయనకి థ్రెట్ ఎవరి నుంచి ఉంది? ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద క్లేమోర్ మైన్ దాడి జరిగింది అని అంటే, ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజు నక్సలిజాన్ని ఉక్కుపాతంతో అణిచేసిన నేపథ్యం ఉంది. దాంతో మావోయిస్టులు ఆయన్ని హిట్ లిస్టులో ఆయన పెట్టుకున్నారు, వాళ్ళు ఆ టార్గెట్ ప్రకారం దాన్ని అమలుపరిచారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా హిట్ లిస్టులో పెట్టుకునే థ్రెట్ ఆయనకేం లేదు. అంటే ఒక రకంగా మనం వాడుక భాషలో మాట్లాడుకోవాలి అని అంటే ముఖ్యమంత్రిగా ఆయన ఓడపడిచింది ఏం లేదు. మరి అయినా సరే అంత ఇన్సెక్యూరిటీలో ఎందుకుంటున్నారు ఆయన? 5-6 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే కూడా రోడ్లో ప్రయాణం చేయలేక హెలికాప్టర్లో ప్రయాణం చేయటం. అంటే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ప్రజలకు ఎంత అసౌకర్యం కలిగించారు అని అంటే, ఈ మధ్య మనం చూసాం ఆయన తాడేపల్లి నుంచి పొన్నూరు వెళ్తూ ఉన్నారు హెలికాప్టర్లో. అవును, పొన్నూరుకి 25-30 కిలోమీటర్ల దూరంలో తెనాలు ఉంటుంది.
ఆయన వెళ్తున్న హెలికాప్టర్లో పోనీ రోడ్ రూట్లో కూడా కాదు. ఆయన పొన్నూరు వెళ్తుంటే తెనాల్లో ట్రాఫిక్ ఆపేశారు పోలీసులు. మండు టెండల్లో జనాలకి విరక్తి వచ్చి అది ఆగ్రహంగా మారి పోలీసుని నెట్టేశారనమాట చివరికి. ఇంతటి ఇన్సెక్యూరిటీలో బతికిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 12,85,00,000 పెట్టి ఆయన ఇంటికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడంలో విచిత్రమేముంది? ఆయన మనసు విప్పి తనకున్న ప్రమాదం ఏంటి, ఎవరి నుంచి ఏతిరట్టుందనేది చెప్పరు. ఎందుకంటే ఆయనకి ఎక్కడెక్కడ ఏ లావాదేవీలు ఉన్నాయో, ఎవరితోటి ఏం ఘర్షణలు ఉన్నాయో, ఏం థ్రెట్లు ఉన్నాయో అది ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మనకి తెలియని జగన్మోహన్ రెడ్డి గారి అసలు సిసల స్వరూపం వేరే ఉంది. ఆ వేరే ఉంది అనేది మనకి ఎప్పుడు నిర్ధారణ అయింది? మా చిన్న అన్న, మా నాన్న తమ్ముడు అని చెప్పుకున్న వివేకానంద రెడ్డి గారి హంతకులని ఎవరైతే సొత్తదారులు ఎవరైతే పాత్రదారులు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిందో, ఎవరు హంతకులు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిందో, వాళ్ళని తానే వాళ్ళకి క్లీన్ చిట్ ఇస్తూ చిన్నపిల్లోడు అమాయకుడు ఆణిముత్యం అని చెప్పని తన చిన్నాన్న కుమార్తెల్ని బాధ్యులుగా చిత్రీకరిస్తూ తన సొంత మీడియాలో ఎప్పుడైతే ప్రచురణలు చేశారో, ఓహో మనకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి అసలు స్వరూపం ఇది కాదు, అతనిలో స్ప్లిట్ పర్సనాలిటీ లాగా వేరే వ్యక్తులు కూడా ఉన్నారు, వేరే వ్యక్తిత్వం కూడా ఉంది అని సమాజానికి నిర్ధారణ అయింది. సరే నీకు ప్రమాదం ఉంది, నీకు ప్రమాదం ఉంటే నీ డబ్బులతో పెట్టుకొని ఇంటికి ఫెన్సింగు, 12,85,00,000 ప్రజార్థనాన్ని దుర్వినియోగం చేసి నీ ఇంటికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటావా? సరే ఏర్పాటు చేసుకున్నావు. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి పౌర సమాజం తమ కట్టిన పన్నుల నుంచి నీ రక్షణ బాధ్యతలు చూసింది. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడు కాదు, ఇవాళ ఎందుకు ఆ రక్షణ వలయాన్ని కొనసాగించుకుంటున్నావు? నాకు ముఖ్యమంత్రి నాటి రక్షణ కావాలి అని చెప్పని హైకోర్టును ఎందుకు అప్రోచ్ అయ్యావు? 986 మందితోటి రక్షణ బృందాన్ని ఏర్పాటు చేసుకునే ఎస్పీజీ అనే ఒక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేసుకునే అంతటి థ్రెట్ ఏముంది నీకు? ఇవాళ ఒక్క 12,85,00,000 రూపాయలతోటి వాళ్ళ ఇంటికి ఫెన్సింగే కాదు, ప్రజాధనాన్ని మంచిళ్ళ ప్రయాణంగా ఖర్చు పెట్టి ఆయన ఇంటి లోపల ఫర్నిచర్ ఉంది 1,00,00,000 రూపాయలు ఖరీదు చేసేది. ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో స్పీకర్గా పనిచేసిన కోడెల సుప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి అసెంబ్లీ అక్కడికి షిఫ్ట్ అయిన సందర్భంగా ఇక్కడ స్పీకర్ కార్యాలయంలో కొంత ఫర్నిచర్ తన క్యాంప్ ఆఫీసులో ఉంటే ఆయన ప్రభుత్వానికి లేఖ రాయటం కూడా జరిగింది. నా దగ్గర స్పీకర్ కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్ ఉంది, మీరు తీసుకెళ్ళండి, లేదు అని అంటే దాని విలువేంటో చెప్తే నేను డబ్బులు కట్టేస్తానని. అయినా సరే ఆయన ఫర్నిచర్ దొంగ అని చెప్పని ఆయన రాసిన లేఖలను పరిగణలోకి తీసుకోకుండా ఆయన మీద నిందలు మోపి ఆయన అవమానపరిచి కేసులు పాలు చేసి చివరికి మానసిక వేదంతో ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు సృష్టించారు. మరి ఇవాళ ప్రభుత్వం మారి ఇన్ని నెలలైనా మీ వైపు నుంచి ఎందుకని ప్రభుత్వానికి ఆ ఫర్నిచర్ సరెండర్ చేయలేదు? ప్రభుత్వ ధనంతో నిర్మాణం చేసిన ఐరన్ ఫెన్సింగ్ తొలగించి మీ సొంత డబ్బులతో మీరు ఏర్పాటు చేసుకోపోయారా? మీ తరపున ఈ మధ్య కాలంలో లేలాపిరెడ్డి లేఖలు రాస్తున్నాడు, లేలాపిరెడ్డికి ఏం సంబంధం? రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు తీసుకున్నారు ఫర్నిచర్, మీ అవసరార్థం ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్, మీరు వినియోగించిన ఫర్నిచరు, మీరు సమాధానం చెప్పాలి. లేలాపిరెడ్డి అతనేదైనా ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటే లేదు, మీ పార్టీ కార్యక్రమాలకి సంబంధించిన ఇష్యూ అయితే అతను రెస్పాండ్ అవ్వాలి. కానీ ముఖ్యమంత్రి హోదాలో మీకు కేటాయింపు చేసిన ఫర్నిచర్ గురించి లేలాపిరెడ్డి ఎవరు ఇవాళ ప్రభుత్వానికి వివరణ ఇవ్వడానికి, లేఖలు రాయడానికి, కరస్పాండెన్స్ చేయడానికి? కాబట్టి ఇక్కడ మొట్టమొదట నైతికత అనేది మీకుంటే ఆ రోజు కోడెల సుప్రసాద్ గారిని ఎంతగా వేధించి వెంటాడి కక్ష సాధింపుతోటి ఆయన జీవితం ముగించే పరిస్థితులు మీరు సృష్టించారో అది కళ్ళ ముందుంటే ఇవాళ మీరు నిజాయితీగా చిత్తశుద్ధితో మీరు ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసి ఉండేవాళ్ళు. అధికార మార్పిడి జరిగిన మరుసటి రోజే మీరు హ్యాండ్ ఓవర్ చేసి ఉండాల్సింది, కానీ మీరు అది చేయలే. ఇంకొక అడుగు ముందుకేసి మీ విలాసాల కోసం మంచినీళ్ళ ప్రాయంలాగా 27,00,000 రూపాయలతోటి మీ నాన్నగారి సమాధి దగ్గర మెరుగులద్దటానికి ఖర్చు పెట్టించుకున్నారు ప్రభుత్వ ధనంతో. అలాగే ఏపీ టూరిజానికి సంబంధించిన హరిత రిసార్ట్స్ను కూలగొట్టి 452,00,000 రూపాయలతోటి
రిషికొండ మీద అనుమతులు తీసుకున్న దాన్ని అతిక్రమించి అనుమతులు తీసుకున్న ప్రాంతం కన్నా ఎక్కువగా తవ్వకాలు చేసి పర్యావరణ విధ్వంసానికి పాల్పడి సిఆర్జెడ్ నిబంధన అతిక్రమించి ఒక నిరర్ధక ఆస్తిగా 452 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ నిర్మాణం చేశారు. ఇవాళ 452 కోట్లు పెట్టి నిర్మాణం చేసిన ఆ ప్యాలెస్ని ఏ అవసరానికి వినియోగించాలో కూడా తెలియని నిస్సహాయ స్థితిలో ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ మిగిలిపోయింది. మీ అవసరాల కోసం, మీ విలాసాల కోసం, మీ మోజు కోసం ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచి పరిపాలిస్తాను అని చెప్పని ప్రజలకు చేసిన వాగ్దానం కోసం, మీరు విశాఖపట్నంలో నివాసం ఉండటం కోసం చేసిన ఖర్చు అది. ఎందుకు పెట్టారు అంత ఖర్చు? ఇవాళ అంత ధనాన్ని దుర్వినియోగం చేసిన, ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించిన ముఖ్యమంత్రిగా మీరు, టూరిజం మినిస్టర్గా రోజా గారు, నాటి అధికారులు బాధ్యులు. ఖచ్చితంగా ఇవాళ 12 కోట్ల 85 లక్షలతోటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవటం అనేది నాకైతే ఏం విచిత్రం కనిపించలా. ఎందుకంటే ఆయనకి ప్రజాధనానికి తన సొంత ధనానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మర్చిపోయాడు ఆయన. ప్రజలు నన్ను ఎన్నుకున్నది ఈ బడ్జెట్లో బడ్జెట్ ద్వారా ప్రభుత్వానికి సమకూరే ప్రతి రూపాయి నా ఇష్టపూర్వకంగా నా అవసరార్థం ప్రజలు కట్టిన పన్నుల డబ్బేనని చెప్పని ఫీల్ అయిపోయాడు ఆయన. ఎలా అయితే ఒక బ్యాంక్ క్యాషియరు తను ఉద్యోగ విధుల సందర్భంగా 2 లక్షల రూపాయలు చెల్లింపులు చేస్తాడు, 2 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్లు తీసుకుంటాడు, కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పటికీ, ఉదయం ఇంటి నుంచి వచ్చే రోజు తన జేబులో వచ్చేటప్పుడు తన జేబులో ఉన్న 500 రూపాయలు అదే తన డబ్బు, ఈ మిగిలిన డబ్బు బ్యాంకుకు జమ అయిపోవాల్సిందే. అంటే కస్టోడియన్ మాత్రమే అతను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాలకుడిగా ప్రజాధనానికి కస్టోడియన్ మాత్రమే, ఆ అంశాన్ని విస్మరించి తన కోసమే ప్రజల పన్నులు కడుతున్నారు, ఇది నా ఇష్టపూర్వకంగా నా అవసరాలకు వాడేసుకునే స్వేచ్ఛ హక్కు, 151 స్థానాలు నాకు ఇవ్వడం ద్వారా ప్రజలు కల్పించారని చెప్పని ఒక రకమైన విపరీత ధోరణితో ఈ విధంగా మంచిల ప్రయాణంలాగా ప్రజల పన్నుల డబ్బును ఖర్చు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా కోడెల సుప్రసాద్ గారి మీద నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం కేసులు నమోదు చేశాడో అవే కేసులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా నమోదు చేసి తీరాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.